ఓం నమో శ్రీ సాయినాథాయ. సాయిబాబా జీవిత చరిత్రంలోని 35వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఉది ప్రభావం పరీక్షింపబడి లోటు లేదని కనుగొనుట, కాకా మహాజని స్నేహితుడు యజమాని పాంద్రా అనిద్రా రోగి గురించి, బాలా పటేల్ నెవాస్కర్ గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో కూడా ఉది మహిమ వర్ణితం. ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ప్రస్తావన. ఆధ్యాత్మిక విషయములలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు, భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమయే అనితరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరించడం ఎందుకు అని ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేస్తూ, వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవలు చేయనేలా అనేవారు. సాయిబాబా గురించి కూడా అలాంటి ఆక్షేపణలు చేశారట. షిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగను, యోగులు ఈ ప్రకారంగా ధనం పోగు చేయట శ్రేయస్కరమా? వారిట్లా ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించారు. అనేక మంది బాబాను వెక్కరించుటకు షిరిడీకి వెళ్లి తుదకు వారి ప్రార్థించుట కచ్చటనే నిలిచిపోయేవారట. అటువంటి రెండు ఉదాహరణలు ఇదిగో చూస్తున్నాం. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడిని ఆరాధించేవాడు. విగ్రహారాధనముకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకుంటకు షిరిడీకి పోవాలని అంగీకరించాడట. కానీ బాబాకు నమస్కరించననియూ వారికి దక్షిణ ఇవ్వననియూ చెప్పారు. కాకా ఈ షరతుకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి వెళ్లారు. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరంలో ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రికి జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషముతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగులను ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు, ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్లి తన మనోనిశ్చయమును మర్చినవాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగుగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచూ ఉండెను. కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవులో, బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగాను, నేను నీతో నున్నాను, నన్ను ఎందుకు విడిచిపెడుతున్నారు అని అడిగాడట. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడు ఏమని చెవులో ఊదుచున్నాడని బాబా కాకా మహాజనిని అడుగగా, తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని బాబాను అడిగాను. బాబా, నీకిచ్చుటకు మనసున ఇష్టం లేకుండెను కదా, అందుకే నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు నీకిష్టం ఉంటే ఇవ్వవచ్చును అన్నారట. కానీ ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణము అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలను సలహా రూపంగా ఇలా చెప్పారట, నీవు దానిని తీసివేయము, మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయము, అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలిసి కనుగొనగలము. పోగుటకు బాబావారికి సెలవునిచ్చారు. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికీ, వర్షము వచ్చునేమో అని భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరారు. అతడి ఇంటికి పోయి తలుపు తీసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. వారి అదృష్టానుసారముగా అవి చచ్చెను. మూడవ దానిని రక్షించుట కొరకై బాబా వారిని ముందుగా పంపెను అని అనుకున్నారట. కాకా మహాజని యజమాని. దక్కర్ ధరంసే జేటాబాయి హైకోర్టు ప్లీడర్కు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజర్ను అన్యోన్యముగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోగుట, కొన్ని దినములు అచ్చట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగినవి దక్కర్కు తెలియను. కుతూహలం కోసము బాబాను పరీక్షించే ఆసక్తితోనూ దక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకున్నాను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనున్నది నిశ్చయముగా తెలియదు. కనుక దక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను. ముగ్గురూ కలిసి బయలుదేరారు. బాబాకిచ్చుటకై కాకా 2 సేర్ల ఎన్నుదాక్ష పళ్లను గింజలతో ఉన్నవి దారిలో కొన్నారట. వారు షిరిడీకి సరైన వేళకు చేరారు. బాబా దర్శనమునకై మసీదుకు వెళ్లారు. అప్పుడక్కడ బాలాసాహెబు తర్కడు ఉన్నారట. తర్కడ్, మీరెందుకు వచ్చారు అని దక్కరు అడిగారట. దర్శనం కొరకని దక్కర్ జవాబిచ్చారు. మహిమలేమైనా జరిగినాయా అని దక్కర్ ప్రశ్నించారంట. బాబా వద్ద ఏమైనా అద్భుతములను చూచుట తన నైజం కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగును అనియు తర్కడ్ చెప్పారట. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పళ్లను అర్పించారు. బాబా వాణిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించాను.
దగ్గరకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకు ఇష్టము లేదు. ఎందుచేత అనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచినదే తినకూడదు అని సలహా ఇచ్చారట. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచింది. తనకు వానిని తినుటకు ఇష్టం లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించెను. పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోట్లో వేసుకునేను. గింజలనేమి చేయవలనో తోచుకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు తన జేబులోనే వేసుకునేను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వాణ్ణి నేల బలవంతముగా నిచ్చెను. ఈ ఆలోచన అతని మనసులో తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లనిచ్చారు. అతడు వాణిని తినలేదు, చేతిలో పట్టుకున్నారు. బాబా వాణిని తినమనెను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకు అతడు మిగిలి ఆశ్చర్యపడ్డారట. అద్భుతములు చూడలేదనుకొనెను, కాబట్టే అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడింది. బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వాణిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడు కెట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను. గింజలతోనున్నవి దొరికినని తర్కడు చెప్పాను. తక్కరు ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుకున్నటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వాలను అనుకునేనంట. అతని మనస్సునందున్న ఆ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుండి ఎండు ద్రాక్షలను పంపిణీ ప్రారంభింపవలయనని ఆజ్ఞాపించాను. ఈ నిదర్శనముతో దక్కర్ సంతృష్టి చెంది శ్యామ దక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇలా అన్నారట, అతడెట్లా వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కలడు. కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందను. తన మనోనిశ్చయము మరిచి తక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను. మధ్యాహ్నహారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నటకు మసీదుకు వెళ్లారు. శ్యామ వారికి పక్షమున మాట్లాడాను. బాబా ఇట్లా చెప్పారట, ఒక చంచల మనస్సు గల పెద్ద మనుషుడున్నాడట. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉంది, ఎట్టి విచారము లేవు. అనవసరమైన ఆరాటములు పైన వేసుకొని అక్కడక్కడా తిరుగుతూ మనశ్శాంతిని పోగొట్టుకుని చుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు వానిని మోయిచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను, నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదకొల్పుము, ఎందుకిట్లా భ్రమించదువు, ఒకే చోట నాశ్రయించుకొని నిలకడగా నుండుము అని చెప్పి తిని అని చెప్పారంట బాబా. వెంటనే దక్కరదంతయు తన గూర్చియే అని గ్రహించాడు. కాకా కూడా తన వెంట రావాలని అనుకునేను, కానీ కాకాకు అంత త్వరగా షెడ్డి విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూనూ అనుకోలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చాను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు అనుటకు దక్కర్కు ఇంకొక నిదర్శనము దొరికింది. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుండి కానీ తీసుకునినచో దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేను ఊరకని ఏమీ తీసుకోను. యుక్తాయుక్తములు తెలియకుండగా నేనెవరిని అడగను. పకీరెవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను. ఎవరైనా పకీర్కు గత జన్మ నుండి బాకీయున్నచో వాణి వద్దనే ధనము పుచ్చుకొను. దానము చేయువాడిచ్చినది ప్రస్తుతం విత్తనములు నాటు వంటిది, అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను, దానిని సొంతమునకు వాడుకొనినది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చియుంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు, కనుక ధనమును పొందవలననిచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటయే సరియైన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును, దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చు. ఈ మాటలు విని దక్కరు తన నిశ్చయము మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనది అనుకొనెను. ఎలా అంటే అతని సంశయములన్నీయూ తొలగాను, అతడెంతయో నేర్చుకునేను. అటువంటి వారి విషయములలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి ఉపయోగమైనది. అన్నీ బాబాయే చేయుచునను దేనియందు అభిమానం ఉంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరినీ అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించేవారు కాదు, తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. నిద్ర పట్టని రోగం గురించి తెలుసుకుందాం. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్ర పట్టక బాధపడుతూ ఉండేవాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిడుతూ ఉండేవాడట. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రియందు అస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇలా జరిగి ఏమి చేయటకు తోచుకుండెను. ఒకనాడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడాను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చాను.
అతడు వానికి కొంత ఊది ఇచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటకు రాసుకొని మిగతా పొట్లమును తలకింద దిండుకు దిగువ పెట్టుకొని మనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యం స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయేను. బాలాజీ పాటిల్ నెవాస్కర్ గురించి తెలుసుకుందాం. వీరు బాబాకు గొప్ప భక్తులు. వీరు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశారు. ఇతడు షిరిడిలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నిటినీ తుడిచి శుభ్రం చేయుచుండెడి వారు. వారి అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబా కర్పితం చేయుచుండెను. బాబా ఇచ్చిన దానిని తాను కుటుంబమును పోషించుకొనుడు వాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరములు చేశాను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊది ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నెవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచి భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చారు. నెవాస్కర్ భార్యకు సంశయం కలిగాను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడేను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము. వానిలో కొంచెం ఊది వేయుము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఈ సలహా ప్రకారమే చేశాను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవడమే కాకుండా ఇంకా మిగిలేను. తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారం ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిర్డీవాసి రఘుపాటిల్ నివాసేలోనున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుజ కొడుతూ దూరిందంట. అందులో పశువులన్నీ భయపడి కదలజొచ్చాను. ఇంటిలోని వారందరూ భయపడ్డారు. కానీ బాలాజీ శ్రీసాయియే ఆ రూపమును వచ్చినని భావించను. ఏమీయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇలా అన్నారట, బాబా ఎందుకు బుజ కొడుతున్నావు? ఎందులకు ఈ అలజడి? మమ్ము భయపెట్టదలచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచూ అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడ్డారు. వారికి ఏమి చేయుటకు తోచలేదు. కొద్దిసేపటికి సర్పము తనంతట తానే మాయమైపోయాను. ఎంత వెతికిననూ కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉన్నారు. బాబా దర్శనమునకై వారు అప్పుడప్పుడు షిడ్డీకి పోగుచుండేడు వారు. వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో బాబా వారికి ఇచ్చుచుండెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 35వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సాయినాథ పాద చరణారవిందార్పణమస్తు.